తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ వ్యాపార కార్మిక సంఘం డిమాండ్ చేసింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు జిల్లా అధికారులు అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోటేశ్వరి ఇమని అప్పారావు హెచ్చరించారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో శనివారం వారు మాట్లాడారు. కృష్ణకాంత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో విలేల గ్రామాలు కలిపారు. మండల గ్రామాలు కానీ మండలాల్లో ఎక్కువ వ్యవసాయం 170 మంది వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి గ్రామాలను తీసుకొచ్చి కార్పొరేషన్లో కలిపారు. కార్పొరేషన్లో కలిపితే కలపాలి అని అంటే 130 మంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటేనే కలపాలి. కానీ 170 మంది వ్యవసాయం చేస్తుంటే వాటిని గ్రామాల్లో మున్సిపాలిటీలో కలిపి ఉపాధి పనులు తీసేశారు వెంటనే. కానీ అక్కడ వ్యాపార కార్మికులు గాని పేద రైతులు గాని ఈ ఉపాధి పనులు చేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు. ఈ కరోనా టైంలో కూడా ఉపాధి పనులు ఉంటానే వాళ్ళకి కొంచెం ఆసరాగా ఉంది. అలాంటి టైంలో ఉపాధి పనులు ఎమ్మటే నిలిచేశారు. ఎమ్మటే ఉపాధి పనులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో నిలిపివేసిన ఏంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను కొనసాగించాలని చెప్పేసని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని చెప్పేసని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం మంగళగిరి తాడేపల్లి పరిధిలో ఆ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిని కూడా కార్పొరేషన్లో విలీనం చేశారు. విలీనం చేసిన వెంటనే కొనసాగిస్తున్నటువంటి ఉపాధి హామీ పనులను కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, పేద ప్రజలు, వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పనులు లేక నాన్న అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వారందరికీ కూడా ఉపాధి పనులు కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా పరిధిలో బాపట్ల, తెనాలి, పొన్నూరు లాంటి మున్సిపాలిటీల్లో కొన్ని గ్రామాలని విలీనం చేశారు. ఆ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పనులను ఆపేశారు. ఆపేసినటువంటి ఉపాధి హామీ పనులని వెంటనే కొనసాగించాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికే కరోనా నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అప్పులు పాలవుతూ ఉన్నారు, పనులు లేక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి వ్యవసాయ కూలీలకు ఉంది. అందుకనే ఈరోజు మేము హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులను వెంటనే అమలు చేయకపోతే భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.